శాసన సభ గిరిజన సంక్షేమ కమిటీ చిత్తూరు జిల్లాలో పర్యటించింది. ఆ కమిటీ చైర్మన్ తెల్లం బాలరాజుతో పాటు కమిటీ సభ్యులు కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు. చిత్తూరులోని ఆర్ఎన్బి అతిథి గృహంలో గిరిజనుల నుంచి అర్జీలు స్వీకరించినటువంటి కమిటీ అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అన్ని శాఖలకు సంబంధించినటువంటి గిరిజనులకు అమలవుతున్నటువంటి పథకాలపైన, అదేవిధంగా వారికి అమలు చేస్తున్నటువంటి రూల్ ఆఫ్ ప్రిజర్వేషన్ కార్యక్రమాలపైన కూలసకృష్యంగా వీరు సమీక్ష నిర్వహించారు. ప్రతి శాఖలో గిరిజనులకు రావాల్సిన వాటాను ఖచ్చితంగా పాటించాలని ఈ సందర్భంగా వారు అధికారులకు గుర్తు చేశారు. అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎస్సీ ఎస్టీలకు అన్ని అంశాల్లో కూడా ప్రాధాన్యత కల్పిస్తున్నారని ఈ సందర్భంగా వారు మీడియా సమావేశంలో వెల్లడించారు. విశాఖపట్నం వేమన మందిరంలోని ఉత్తరాంధ్ర బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలోని రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి హాజరయ్యారు. అలాగే విఎంఐడిఏ చైర్మన్ ద్రోహణరాజ్ శ్రీనివాస్తో పాటు పలువురు వైసీపీ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు కూడా హాజరయ్యారు. పరిపాలన అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా ఈ సమావేశం జరిగింది. రాష్ట్రంలోని 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే నేతలందరూ కోరుతున్నారని, దీనికి మద్దతుగానే అందరూ ఇవ్వాలని కూడాను వైసీపీ నేతలు కోరారు. 3 రాజధానులు ఏర్పాటు చేయడం వలన రాష్ట్రం అంతానూ అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాయని వైసీపీ నేతలు చెప్పారు. పవిత్ర గోదావరి తీరాన దత్త ముక్తి క్షేత్రంలో మరకత ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్టు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ పేర్కొన్నారు. ఈరోజు రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పవిత్ర గోదావరి తీరాన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం వల్ల భక్తులకు ఆంజనేయ స్వామి ఆశీస్సులు లభిస్తాయని కూడా స్వామీజీ చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూస్తే కనుక ధవళేశ్వరం బ్యారేజీ సమీపంలోని పిచ్చుకుల లంక వద్ద ఈ నెల 15వ తేదీని హనుమాన్ చాలీసా పారాయణ విశ్వశాంతి మహాయజ్ఞాన్ని కూడా నిర్వహిస్తున్నట్టు గణపతి సచ్చిదానంద స్వామి పేర్కొన్నారు. ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం శుభపరిణామం అయినప్పటికీ, గతంలో కార్మికులకున్న అనేక సౌకర్యాలను ఒక్కొక్కటిగా తగ్గించి వేసుకుంటూ వస్తున్నారంటూ ప్రకాశం జిల్లా ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్లో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఓవైపు ముఖ్యమంత్రి ఆర్టీసీలో పనిచేసే కార్మికులందరికీ, ఉద్యోగులకు ఇచ్చిన మాదిరిగా సౌకర్యాలు ఇస్తామని ప్రకటించినప్పటికీ, ఆర్టీసీ యాజమాన్యం మాత్రం ఉన్న సౌకర్యాలను కూడా ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ వస్తుందని, ఆర్టీసీలో యూనియన్లు కొనసాగటానికి వీల్లేదంటూ ఉద్యోగ సంఘాలుగా మార్పు జరగాలని యాజమాన్యం తమపై హుకుం జారీ చేస్తున్నాను. అయితే కార్మికులుగా ఉన్న సౌకర్యాలను హరిస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే సౌకర్యాలను ఇవ్వకపోవటం దారుణమని, అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్లోకి ప్రైవేటు వాహనాలను కూడా అనుమతిస్తున్నారని, తక్షణమే వాటిని నిలుపుదల చేయడంతో పాటు ఉద్యోగులకు ఉన్న ప్రతి ఒక్క సౌకర్యాన్ని ఆర్టీసీ కార్మికులు కూడా వర్తింపు చేసేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా కార్మికులు డిమాండ్ చేశారు. ఢిల్లీలో బీజేపీ ఘోర పరాజయం పొందడంతో దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణుల్లో నిరాశ నిస్పృహలు వ్యక్తమయ్యాయి. అయితే నెల్లూరులో మాత్రం చిత్రమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఆ పార్టీలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన వారికి అభినందన సభ ఏర్పాటు చేశారు. దానికోసం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నెల్లూరులో పర్యటించారు. ఈ సందర్భంగా వైసీపీ నుంచి వందలాది మంది నేతలు, కార్యకర్తలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. నగరంతో పాటు పలు చోట్ల ర్యాలీలు, బైక్ ర్యాలీలు జరిగాయి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో అర్థం కాక నెల్లూరు ప్రజలు ఒకంత ఆశ్చర్యంలో మునిగి తేలారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రేపు ఎల్లుండి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. పవన్ పర్యటన నేపథ్యంలో జిల్లా జనసేన పార్టీ నేతలు, అదేవిధంగా రాయలసీమ విద్యార్థి జేసీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ప్రీతిబాయి కేసును అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేసేందుకు కర్నూలు పర్యటనకు వస్తున్నాడు. అదేవిధంగా గతంలో రాయలసీమ వాసుల మనోభావాలు దెబ్బతినేలా పవన్ కళ్యాణ్ మాట్లాడారు కాబట్టి ఆయన క్షమాపణ చెప్పి కర్నూలులోకి అడుగుపెట్టాలి. క్షమాపణ చెప్పకపోతే కర్నూలు పర్యటన అడ్డుకుంటామని రాయలసీమ విద్యార్థి జేసీ నాయకులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు అయితే రాయలసీమ విద్యార్థి జేసీ నాయకుల హెచ్చరికలపైన జనసేన పార్టీ నాయకులు ఘాటుగా స్పందించారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ పర్యటనపై చాలా ఉత్కంఠత నెలకొంది.
అందరి దృష్టి డీసీబీ పైనే ఉంది. ఈసారి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుంది, ఈసారి చైర్మన్ గా ఎవరు ఎంపిక అవుతారన్న దానిపైనే అందరూ కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఖమ్మం జిల్లాకు సంబంధించి, ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ సంబంధించి ఈసారి ఆ పదవిని దక్కించుకునేందుకు పెద్ద ఎత్తున అధికార పార్టీ నేతలు పోటీ పడుతున్న పరిస్థితి అయితే ఉంది. సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించి మాజీ డీసీబీ చైర్మన్ మువా విజయబాబు, అదేవిధంగా పినపాక నియోజకవర్గం నుంచి తుళ్ళూరి బ్రహ్మయ్య, తర్వాత ఖమ్మం వైరా నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆశావాలు డీసీబీ చైర్మన్ పదవి కోసం పోటీ పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే సహకార సంఘాల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. డీసీబీ పీఠం ఎవరికి దక్కుతుంది, ఎవరు దక్కించుకుంటారు, అధికార పార్టీ ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ పార్టీ ఎవరికి వైపు మొగ్గు చూపుతుంది, ఎవరికి డీసీబీ చైర్మన్ పీఠాన్ని అప్పగిస్తుంది అనే దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఖమ్మం జిల్లాలో కనిపిస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సహకార సంఘాల ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతుంది. ప్రధానంగా ఈసారి ఏకగ్రీవాలు రికార్డ్ స్థాయిలో జరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక సహకార సంఘాలు ఏకగ్రీవం కావడం ఒక రికార్డుగా నమోదైంది. నిజామాబాద్ జిల్లా పరిధిలో 89 సహకార సంఘాలుంటే 26 సహకార సంఘాలు ఏకగ్రీవంగా ఎంపికయ్యాయి. మిగతా వాటికి ఈ నెల 15న ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే కామారెడ్డి జిల్లా పరిధిలో 55 సహకార సంఘాలుంటే 16 సంఘాలు ఏకగ్రీవంగా ఎంపికయ్యాయి. మొత్తంగా బాన్సువాడ, బాల్కొండ నియోజకవర్గాల పరిధిలో రికార్డు స్థాయిలో ఏకగ్రీవ ఎంపికలు జరిగాయి. బాల్కొండ నియోజకవర్గంలో 19 సంఘాలుంటే 18 సంఘాలు ఏకగ్రీవంగా నమోదై రికార్డు సృష్టించింది. అలాగే బాల్కొండ నియోజకవర్గంతో పాటు బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాల్లోనూ ఏకగ్రీవాలకు నాయకులు మొగ్గు చూపారు. మొత్తంగా డీసీసీబీ అలాగే డీసీఎంఎస్ ఎన్నికల బరిలో ఉన్న ముఖ్య నేతల వారసులు అలాగే వారి ప్రధాన అనుచరులు ఈ ఏకగ్రీవాల కోసం ఆసక్తి చూపినట్లుగా కనిపిస్తుంది. మొత్తంగా రాబోయే 15వ తారీఖున జరిగిన ఎన్నిక పూర్తిగా రసవత్తరంగా మారినట్టుగా మనం చెప్పుకోవచ్చు. మిర్చి, పత్తి, మొక్కజొన్న, సోయా రైతులు ఆందోళన చెందుతున్నారు. మరి ముఖ్యంగా మంచిర్యాల కోనమ జిల్లాలో వేలాది ఎకరాల్లో సాగు చేసిన పత్తి పంట పూర్తిస్థాయిలో కూడా వర్షానికి తడిసి ముద్దయింది. ప్రస్తుతానికి వర్షం వల్ల పూర్తిస్థాయిలో కూడా పత్తికి సంబంధించిన నాణ్యత దెబ్బతినడంతో ధర కూడా తక్కువ వస్తుందని చెప్పి రైతులు ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా మిర్చి రైతులు సైతం ఆందోళన చెందుతున్నారు. మామిడికి సంబంధించి కూడా చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల్లో ఉన్న వేల ఎకరాల్లో ఉన్న మామిడి రైతులు సైతం ఆందోళన చెందుతున్నారు. మొత్తం మీద కూడా అకాల వర్షం మరోసారి రైతులను ఆందోళనకు నష్టానికి గురి చేసింది. కొద్ది రోజుల క్రితం వర్షానికి వరి పంట రైతులు నష్టపోగా ఈసారి పూర్తిస్థాయిలో కూడా పంట చేతికొచ్చే సమయంలో పత్తి, మిర్చి, మామిడి రైతులు నష్టపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆ తడిసిన పత్తి కానీ, మిర్చి, ఇతర పంటలను కానీ మద్దతు ధరతోనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల పల్లె ప్రగతి కార్యక్రమం పలు గ్రామాల్లో అభాస్ పాలవుతున్నది. పల్లె ప్రగతి కార్యక్రమం ముగిసి 4 రోజులు గడుస్తున్నాయి. ఇచ్చిన ఏ ఒక్క హామీలను అమలు చేయలేదని విద్యుత్ అధికారులు నిర్బంధించిన సంఘటన సిద్దిపేట జిల్లా కుమ్రవెల్లి మండల కేంద్రంలో జరిగింది. మంగళవారం గ్రామానికి వచ్చిన అధికారులను పనుల ప్రగతిపై వివరణ అడగగా పొందనలేని సమాధానం చెప్పడంతో ఆగ్రహించిన గ్రామస్తులు, రైతులు విద్యుత్ సిబ్బందిని గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. గ్రామంలో గ్రామ సభ తీర్మానం ప్రకారం ఇనుప స్తంభాలను తొలగించాలని, రోడ్డుకు కింది భాగాన ఉన్న విద్యుత్ తీగల వద్ద కరెంటు స్తంభాలను అమర్చాలని గ్రామస్తులు కోరినా ఇంతవరకు ఆ పనులేవి జరగలేదు. అలాగే రైతులకు యాసంగి సీజన్ కావడంతో నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో తీవ్రమైన విద్యుత్ అంతరాయాలు కలిగిస్తున్నారని రైతులు మండిపడ్డారు. వ్యవసాయ మోటార్లు, స్టార్టర్లు కాలిపోయి రైతులకు నష్టం కలగకూడదన్న కారణంతో ట్రాన్స్ఫార్మర్లను బిగించాలని గ్రామసభలో తీర్మానం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి పూర్తయి 4 రోజులు గడుస్తున్నా ఇచ్చిన హామీలేవి నెరవేర్చలేదని ఆగ్రహించిన గ్రామస్తులు, రైతులు విద్యుత్ అధికారులను నిర్బంధించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అక్రమ కట్టడాలపై అధికార యంత్రాంగం కొరడా జులిపించింది. ఇవాళ మహబూబాబాద్ శివారు ప్రాంతాలైనటువంటి బాబునాయక్ తండ గాయత్రిగుట్ట, గుమ్మనూరు ప్రాంతాలలో అక్రమంగా నిర్మించినటువంటి కట్టడాలను అధికార యంత్రాంగం కూల్చివేసింది. ఇటు రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది రంగంలోకి దిగారు. వారికి భద్రతగా పోలీసులు కూడా వచ్చారు. పెద్ద ఎత్తున ఇండ్ల నిర్మాణాలను కూల్చివేశారు. ఈ క్రమంలో స్థానికులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. కొంతమంది మహిళలు ఇళ్లలోకి వెళ్ళి ఉరివేసుకునేటువంటి ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే బాధితులు ఆరోపిస్తున్నది ఒకటే, గతంలో మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి అధికారులే తమకు డోర్ నెంబర్లు ఇచ్చారని, తర్వాత స్థానికంగా కొన్ని పట్టాలు కూడా రిలీజ్ చేశారని, అయితే ఆ పట్టాలు ఇవ్వడం మూలానే తమ ఇల్లు నిర్మించుకున్నామని బాధితులు చెప్తున్నారు.